మళ్ళీ సరికొత్త టిప్తో మీ ముందుకు వచ్చేసాను. అదేంటని అనుకుంటున్నారా? అదేనండి, మనం ఫుడ్లో కలర్ యూజ్ చేస్తాంగా, దానికి బదులుగా న్యాచురల్గా మనం ఇంట్లోనే కలర్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. దీన్ని నేను బీట్రూట్తో తయారు చేసుకుంటున్నాను. బీట్రూట్ కలర్ని ఎలా తయారు చేసుకోవాలో నా వీడియోలో చూపిస్తాను. నా వీడియోని చివరి వరకు చూసి మీరు కూడా ట్రై చేయండి. ఇక ఆలస్యం చేయకుండా బీట్రూట్ కలర్ తయారు చేసుకోవడానికి టిప్ ఏదో చూసేద్దామా. బీట్రూట్స్ని తీసుకొని మంచినీటితో కడుక్కొని వీటిని ఇప్పుడు మనం జాగ్రత్తగా ఇలా సైడ్స్ కట్ చేసుకొని పీలర్తో పీల్ తీసేసుకోవాలి. ఎందుకంటే పైన మొత్తం డస్ట్ ఉంటుంది కాబట్టి పీలర్ సహాయంతో ఇలా జాగ్రత్తగా పీల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని ఇలా సన్నగా తురుముకోవాలి. ఎందుకంటే మనం దీన్ని డ్రై చేసుకోవాలి కాబట్టి, ఎండలో ఎండబెట్టుకోవాలంటే ఇలా తురుముకోవడం వల్ల మనకి తొందరగా ఎండుతుంది, అందుకని చెప్పి ఇలా తురుముకుంటున్నాను. ఇలా తురుముకున్న తర్వాత ప్లేట్లో ఇలా పెట్టి ఎండలో ఒక 2 రోజులు బాగా డ్రై అయ్యేంత వరకు ఎండబెట్టుకోవాలి. సో ఎండిన తర్వాత ఇలా ఉంది. దీన్ని మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని ఇలా మొత్తం బాగా డ్రై అయిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. మూత పెట్టేసుకొని గ్రైండ్ చేసుకొని ఇదిగో ఇలా గ్రైండ్ చేసుకుంటే మెత్తగా పౌడర్లా వచ్చేసింది కదా. సో ఇలా ఇప్పుడు దీన్ని మనం న్యాచురల్గా ఫుడ్స్, బిర్యానీస్, ఏదైనా కలర్ ఫుడ్లో కలర్ యూజ్ చేయాలనుకుంటే మనం దీన్ని ఇప్పుడు ఫుడ్లో యూజ్ చేసుకోవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, బీట్రూట్ కలర్ న్యాచురల్గా ఎలా తయారు చేసుకోవాలో. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేయండి. ఇప్పటి వరకు నా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా కొట్టేసేయండి. స్టే హోమ్, స్టే సేఫ్. థ్యాంక్ యూ.